అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన తిరుపతి ఉప ఎన్నిక కోసం తిరుపతి వచ్చిన తర్వాత ఇంకొక మారు ఇంకొక పర్యాయం రావాల్సి ఉండింది రత్నప్రభు గారికి మద్దతుగా కాదు ప్రఖ్యా ప్రత్యేకంగా ఈ కోవిడ్ పరిస్థితులు అలాగే నేను కూడా కొంత ఈ ప్రైమరీ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అందుకని నేను క్వారంటైన్లో నుండి పోవాల్సి వస్తు వస్తుంది ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుకి చాలా కీలకమైన ఎన్నిక ఎన్ని దశాబ్దాలుగా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక రాష్ట్రంలో ఏనాడు ఎన్ని వందలాది గుడుల మీద దాడులు జరగటం ఎప్పుడు చూడలేదు మనం వినలేదు తప్పులు ఇట్లాంటి పరిస్థితులు అన్ని కాలాల్లో జరిగినాయి కానీ ఏ ప్రభుత్వం అయినా త్రికరణ శుద్ధిగా చేసే పని పట్టుకొని చేసిన వాళ్ళు ఎవరు ఆ దోషుల్ని ఎలాగ మనం శిక్షించాలని ఆలోచిస్తుంది కానీ దోషుల్ని గుడుల్ని అపవిత్రం చేసి విగ్రహ విగ్రహాలని ధ్వంసం చేసి రథాలని తగలబెట్టేసిన వ్యక్తుల్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వాన్ని మొదటిసారి ఇదే చూడం అంటే ముక్కోటి దేవతల్ని ఆరాధించే నేల ఇది ఇంకొక మతానికి సంబంధించి ఎవరు వచ్చి ఏ దేవత వచ్చినా దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసే నేల ఇది ఇలాంటి నేలలో ఏ ఏ సంస్కృతి అయితే ఏ సంస్కృతి అయితే విదేశాల్లో పుట్టిన సంస్కృతులకు కూడా ఇది గుండెల్లో పెట్టుకుందో ఆ సంస్కృతి ఆ మూల సంస్కృతి మీదే దాడి చేస్తుంటే అందరం ఇలాగ చేతకాని వాళ్ళ కూర్చోవడం చాలా బాధ కలిగిస్తుంది చాలామందితో పాటు నాకు నేను అన్ని మత విశ్వాసాలను గౌరవించేవాడిని అన్ని ఆచార వ్యవహారాలని చాలా క్షుణ్ణంగా గౌరవించేవాడిని పరిశీలించి పరిశీలించేవాడిని ఈ వరుస వందలాది ఈ దాడులు కానీ దేవాలయాన్ని దాడులు చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఇదే దాడి గనుక ఒక్క చిన్నపాటి వేరే మత విశ్వాసం మీద కానీ ప్రార్థనా మందిరాల మీద కానీ జరుగునుంటే ఈ పాటి ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసేది అలాంటిది ఇన్ని వందలాది గుడుల మీద అడ్డగోలు దోపిడీలు ఇన్ని ధ్వంసాలు అపవిత్రం అశుద్ధం రాసేసి దేవాలయ దేవ దేవతల విగ్రహాలకి అసలు అందరూ నిమ్మకి నీరెత్తునట్టు ఉంటే మనం పొద్దున్న లేచి ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకునే ప్రయోజనం ఏంటి ఇది సగటు భారతీయుడు ప్రతి ఒక్కడు ఇది కన్నెత్తి చూడాల్సిన సమయం రెండు వేల రూపాయల కోసం మూడు వేల రూపాయల కోసం తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వానికి కనుక వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటేస్తే ఏడుకొండల వెంకన్నకి ద్రోహం చేసినట్టే ఎందుకంటే రేపు పొద్దున కష్టాలు వస్తే ఈ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మనకి సహాయపడం మనం చేసిన మంచి పనే మనం చేసిన ద మనం పట్ మనం పట్టుకున్న ధర్మే మన నిలబడద్ది తిరుపతి పైకి వెళ్తా ఉంటే ఒకటే ఒక మాట కనిపిస్తుంది ధర్మో రక్షితి రక్షత అని మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని అంతేగాని ఈ మూడు వేల రూపాయలు తీసుకుంటే అది మన కష్టాలను ఈ రోజున హిందూ దేవాలయాలకి జరిగిన హిందూ దేవతామూర్తుల మీద అశుద్ధం రాసిన ఈ మనం గుండెల్లో పెట్టుకొని ఊరేగించే మన రథాలని దేవతల్ని ఆ రథాన్ని కాల్ కాల్చేస్తూ ఉంటే ఈ టైం ఈ సమయంలో కూడా ఎవరు స్పందించకపోతే అందరూ సమూలంగా తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మన కష్టాలు వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అలాంటిది భగవంతుడికే కష్టాలు వస్తే భగవంతుడు ఏం చేయగలడు మనమే చే పూనుకొని తిరిగి ధర్మాన్ని నిలబెట్టాలి ఈ రోజున జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన శ్రీమతి రత్నప్రభ రత్నప్రభ గారు ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ కానీ ఉప ఎన్నికలు నిలబడి ఉన్నారు మొన్న ఆవిడ కోసం నేను వచ్చి నిలబడ్డాను ప్రచారం చేశాను కాకపోతే నాకున్న ఈ ప్రత్యేక ఈ హెల్త్ కండిషన్స్ కానీ ఇవన్నీ నేను ఇంకోసారి నన్ను రా వచ్చే పరిస్థితులు లేకుండా చేసినాయి దానికి వేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క దేవాలయాలు విధ్వంసాలు వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది నాలుగున్నర లక్షల కోట్లు అప్పుతో మునిగిపోయింది రాష్ట్రం అంటే ప్రతిదీ ఏమైపోయిందంటే ఇంకెంతసేపు వెల్ఫేర్ స్టేట్ అయిపోయింది సంక్షేమ ప్రభుత్వం సంక్షేమాలు ఉండాలి కానీ డబ్బు సంపాదన వచ్చిన తర్వాత ఏదైనా కష్టపడి సంపాదిస్తే దాని నుంచి అది పది రూపాయలు ఖర్చు పెట్టి కనుక అప్పులు తెచ్చి ఖర్చు పెట్టి దానికి సంక్షేమం అనుకుంటే రాష్ట్రాన్ని అందరూ ఈరోజు జేబులో నెలకి డబ్బులు పడుతున్నాను ఆనందిస్తున్నారేమో కానీ వచ్చే రోజుల్లో చాలా గడ్డు రోజులు వస్తాయి అసలు సంపాదన ఉత్పాదక శక్తి లేకపోతే అసలు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అప్ప అప్పెవరిస్తారు సో ఇప్పుడు ఉన్న పరిస్థితులను ప్రతి వ్యక్తికి ఒక లక్ష రూపాయలు అప్పు అప్పుంది ప్రతి కోటి మంది చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఉంది అనేది గణంకాలు చెప్తా ఉన్నాయి అలాగే లాండ్ ఆర్డర్ సంపూర్ణంగా క్షీణించిపోయింది ఎవరు ఎవరి మాట వినేలా లేరు నేను మొన్న తిరుపతి సభలో కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ బాగుంటే మన కబ్జాలు లేకుండా మన పెట్టుబడులు పెడితే క్షేమంగా తిరిగింటి మన పిల్లలు ఇంటికి తిరిగి వస్తారు ఏదైనా ఒక తప్పు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుద్ది లేదంటే ఒక గుడికి ఏదన్నా ఒక విగ్రహం విచ్ఛేదనం జరిగింది అశుద్ధం చే రాశారు లేదంటే అపవిత్రం చేశారు వెళ్తే మన మత విశ్వాసాలు మనకి మనం కాపాడుకోగలం అనుకుంటే ఇవి ఏమీ లేనప్పుడు లాండ్ చూస్తుంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందని అనిపిస్తూ ఉంటుంది పోలీసులు సరిగ్గా పట్టించుకునే పరిస్థితులు అందరూ భయపడే పరిస్థితిలో ఉన్నారు దీనిని ఇంకా భగవంతుడికి కష్టాలు వస్తే భగవంతుడు మనవైపే చూస్తాడు తిరిగి సో ప్రతి ఒక్కళ్ళు మన బాధ్యతగా గుర్తించి దీనికి సరైన న్యాయం చేసే దిశగా తీసుకెళ్ళాలి ఈ రోజున జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ నెల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారి తిరు తిరుపతి నియోజకవర్గానికి ఎందుకు కీలకం అంటే వచ్చే భవిష్యత్తులో రాష్ట్రం చాలా సుస్థిరంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఈ పరిస్థితులు ఉండాలంటే అది ఒక జనసేన భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యపడుతుంది ఎందుకంటే మాకు ప్రజలకు సేవ చేయాలని ఒక ఆకాంక్ష తప్ప సగటు మనిషికి న్యాయం జరగాలనే ఒక ఆశయం తప్ప ప్రతి ఒక్కరి పిల్ల పాప ప్రతి ఒక్కరి జీవితంలో ఆనంద దీపాలను వెలిగించాలనే ఒక లోతైన ఆశయం తప్ప మాకు ఇంకేం లేదు ఈ దేశం కోసం చాలామంది కట్టుబడి ఉన్నాం ఈ రోజున దాని మధ్యన పంచాయతీ ఎన్నికల్లో కూడా దాన్ని ఎంతో ఏ స్థాయికి మేము బలంగా నిలబడి ఉన్నాం మీ అందరూ చూస్తూ ఉన్నారు ఈ రోజున అందరూ కూడా బయటకు వచ్చి డబ్బులకి ఆశ వాళ్ళు ఇచ్చే రెండు వేల ఐదు వందల మూడు వేలకి ఆశిస్తే తిరుపతి వెంకన్నకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనం ఏ దేవుడికైతే రెండు చేతులు ఎత్తి మొక్కుతామో ఆ దేవతకి అశుద్ధం రాసి మనం ముఖం మీద నవ్వుతూ ఉంటే మన డబ్బులు తీసుకొని మనం వైసీపీ కనుక ఓటేస్తే ఏడుకొండల వాటికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మన ఏ దేవతలు అయితే పొద్దున్న లేసినప్పటి నుంచి మీరు వైసీపీ నాయకులకి దండం పెట్టికొని కష్టాలు వస్తే కష్టాలు వస్తే ఆకాశం వైపు చూస్తాం కష్టాలు వస్తే దేవుడు గది ఎక్కడుందని చెప్పి ఎత్తుక్కొని వెళ్తాం ఆ దేవుడికి అపవిత్రం జరుగుతున్నప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని వైసీపీ కనుక ఓటేస్తే చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం రత్నప్రభ గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎన్నో సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఆవిడ చాలా బలంగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు సృష్టించిన వ్యక్తి అలాగే హిందూ ధర్మాన్ని చాలా బలంగా కాపాడగలిగే వ్యక్తి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది బలమైన నాయకులు ఉన్నారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ జనసేన నిలబ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన రత్నప్రభ గారిని గెలిస్తే అది భవిష్యత్తుకి చాలా బలమైన పునాదేశం వాళ్ళం అవుతాం భవిష్యత్తులో లాండ్ ఆర్డర్ కానీ ఉపాధి అవకాశాలు కానీ అప్పులు తగ్గించడం కానీ అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచేలాగా చర్యలు తీసుకోవాలనుకున్న ఈ అప్పుల నుంచి మనం బయటపడాలన్నా ఈ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ ఉమ్మడి ఈ ప్రయోజనాల కోసం మేము మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాటం చేయడానికి ముందుకెళ్ళిపోతాం దాంట్లో భాగంగానే ఈ తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకమైంది మీరందరూ ఒకసారి ఆలోచించి మనస్సాక్షిలోకి చూసుకొని మనస్సాక్షి చెప్పినట్టుగా మీరు ధర్మానికి నిలబడండి ధర్మాన్ని నిలబెట్టండి తిరుపతిలో కొండపైకి వెళ్తున్నప్పుడు ఒకటే ఒక్కొక్క మాట కనిపిస్తూ ఉంటుంది మాకు మహావాక్యం ధర్మ రక్షిత రక్షిత అని ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని అంతేగాని ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకొని ఓటేస్తే మనం ధర్మానికి ద్రోహం చేసిన అవుతాం ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళకి క్షమ ఉండదు అందుకని ఆలోచించుకొని డబ్బుకి ఆశపడకుండా ధర్మానికి నిలబడండి ధర్మానికి ఒకటేయండి గారిని గెలిపించండి కమలం గుర్తు మీద జై హింద్